మీ అందరితో కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నాకు తోడుగా నిలబడ్డారు, నాకు అండగా నిలబడ్డారు. నాన్న చనిపోయినప్పుడు, మొత్తం కాంగ్రెస్ పార్టీతో నేను పోరాడుతూ ఉన్నప్పుడు, అధికారంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. కుమ్మక్క ఇద్దరు ఒకటయ్యారు. నా మీద కేసులు వేశారు ఇద్దరు కలిసి ఒకటై. ఇటువంటి పరిస్థితిలో కూడా నాకు తోడుగా నిలబడింది మీరే. గర్వంగా కూడా నేను ఇవాళ చెప్తా, రేపొద్దున కూడా అటువంటి పరిస్థితులే మళ్ళీ వచ్చినప్పుడు అండగా నిలవాల్సింది మీరే. మీ అందరితో కూడా చెప్తా ఉన్నా, ఎటువంటి అన్యాయాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు, ఎటువంటి అన్యాయపు కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు, ఎటువంటి అన్యాయపు అరెస్టులు చేసినా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, సంయమనం పూర్తిగా కూడా ఎక్కడా కూడా దాటకుండా చూసుకోండి. పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి. ఎన్నికలే మనకు కనిపించాలి. ఆ ఎన్నికల్లో బహుశా పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు ఎవ్వరూ కూడా ఉండరేమో, బహుశా అందరినీ అరెస్ట్ చేసి పడేస్తారేమో, నాకు తెలియదు. కానీ గ్రామాలలో ఉండేది మీరు, మిమ్మల్ని అయితే ఎవరు ఏమి చేయలేరు. ఇక్కడ నుంచి, పులివెందుల నుంచి బహుశా నేను కూడా క్యాంపెయినింగ్ కూడా ఇక్కడికి రాలేకపోవచ్చేమో, రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరగాల్సిన పరిస్థితి నాకు ఉంటుందేమో. కానీ నేను నమ్మేది ఎవరినో తెలుసా? గ్రామాల్లో ఉన్న మా అన్నలను నమ్ముతున్నా, గ్రామాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలను నమ్ముతా ఉన్నా, గ్రామాల్లో ఉన్న నా తమ్ముళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. ఎన్నికలు మీరే చేస్తారు, బహుశా జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు బహుశా మీరే చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. కడప జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ కదలిక రావాలి. కడప జిల్లాలోని ప్రతి ఇంట్లో నుంచి కదలిక రావాలి. అన్యాయంగా అరెస్టులు జరిగితే మాత్రం, అన్యాయం ఒక స్థాయి దాటితే మాత్రం, రావణుడి పాలన అంతం కావాలంటే అది వానరుల చేత జరిగింది అన్న సంగతి మాత్రం ఖచ్చితంగా మర్చిపోకూడదని చెప్తా ఉన్నా మీ అందరితో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.